ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి ఈ వారం విశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ అంతంత మాత్రంగా ఆలోచిస్తారు. పూర్తిగా ఆలోచన చేసి, విశ్లేషణ చేసి నిర్ణయాలు తీసుకోరు. పర్వాలేదు, అన్నీ బాగానే ఉంటాయి అని తేలిగ్గా నిర్ణయాలు తీసుకుంటారు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో కొన్ని తప్పులు చేయటం అనేది జరుగుతుంది. దానివల్ల ఇబ్బందులు వస్తాయి. ఏది ఏమైనప్పటికీ, ఏ రకాల ఇబ్బందులు వచ్చినా కానీ అవి మీ చేయి దాటిపోయే విధంగా మాత్రం ఉండవు. ఏదో విధంగా సర్దుబాటు చేసుకోగలుగుతారు. మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పని నిర్ణయం చేసుకుంటారు. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఘనంగా వివాహాన్ని చేయగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. డైవోర్స్ కోసం అప్లై చేసే వారికి డైవోర్స్ లభిస్తాయి. గృహ నిర్మాణం, గృహప్రవేశం, శంకుస్థాపన, ఉపనయనాది శుభకార్యాలు మనసు పెట్టి జాగ్రత్తగా చేయగలుగుతారు. చాలా ఘనంగా చేస్తారు. మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. వివాహ శుభకార్యాలు జరిగిన తీరు అందరూ మెచ్చుకుంటారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బాగున్నారు కొంతమంది, భోజనాలు బాగున్నాయని చెప్పిన కొంతమంది, స్వీట్స్ బాగున్నాయని చెప్పిన కొంతమంది, డెకరేషన్ బాగుందని చెప్పని కొంతమంది, అన్ని రకాల విషయాల్లోనూ మర్యాదలు బాగున్నాయని చెప్పని కొంతమంది, అన్నీ బాగున్నాయని చెప్పని చాలామంది మెచ్చుకోవడం జరుగుతుంది. స్కై ఇస్ ది లిమిట్గా డబ్బులు ఖర్చు పెడతారు. సానుకూలమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు. ఏది ఏమైనా ప్రతి విషయంలోనూ భగవంతుడు అండగా ఉన్నాడు అనేటువంటి భావన మీ మనసులో దృఢంగా కలుగుతుంది. ఈ రాశిలో జన్మించేవారు అష్టములుగా తేలతోటి, ఓం నమః శివాయ వత్తులతోటి శివార్చన చేయటం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా 365 ఒత్తులతోటి, 100,000 ఒత్తులతోటి, 1,00,000 ఒత్తులతోటి కార్తీక దీపాన్ని వెలిగించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించే వారికి సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు మనసులో ఉంటుంది.